బద్దుకూరులో పోడు వివాదం. ఫారెస్ట్ అధికారులపై పోడుధరల దాడి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రగొండ మండలం మద్దుకూరు ఫారెస్ట్ పోడు వివాదంలో ఐదుగురు ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చండ్రగొండ అటవీశాఖ రేంజ్ పరిధిలోని మద్దుకూరు వెస్ట్ బీట్లో గల కంపార్ట్మెంట్ నంబర్ 95లో ప్లాంటేషన్ పనులకు రేంజ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది అధికారులు శుక్రవారం వెళ్లగా మద్దుకూరు శివార్లోని అటవీ ప్రాంతాల్లో గల మంగళగుట్టకు చెందిన ఛత్తీస్గఢ్ పోడుదారులు సుమారు 60 మంది ఒక్కొక్కరుగా ప్లాంటేషన్ పనులను అడ్డుకున్నారు. ఈ భూములు మావి అంటూ ఫారెస్ట్ అధికారులపై దాడికి పాల్పడ్డారు. దాడికి తట్టుకోలేక ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నాగరాజు, రామారావు, బీట్ అధికారులు భాస్కర్, దేవ్ సింగ్, శ్రవణ్లకు గాయాలయ్యాయి. దాడిలో గాయపడ్డవాడిని రేంజర్ శ్రీనివాసరావు, ఏఎస్ఐ కోటేశ్వరరావులు వాహనాల్లో చండ్రగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిపై రేంజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, తరచూ ఫారెస్ట్ సిబ్బంది అధికారులపై ఛత్తీస్గఢ్ కు చెందిన పోటుదారులు దాడులు చేస్తున్నారని, సిబ్బంది మాత్రం ప్రాణభయంతో విధులకు రాబోమని తెలిపారు. దాడిపై పోలీసులకు అటవీశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. మరోపక్క తమపైనే ఫారెస్ట్ అధికారులు దాడి చేశారంటూ పోటుదారులు ఆరోపిస్తున్నారు.